వచ్చే ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి తెచ్చేశారు. ఆ మార్పు చేర్పుల గురించి ప్రస్తుతం సీట్లు ఇవ్వలేని వాళ్ళకు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చెబుతున్నారు, సీట్లు ఇస్తున్న వాళ్ళకు కూడా సమాచారము ఇంతకుముందే ఇచ్చారు. ఈ క్రమంలో రోజు ఎమ్మెల్యేలను నిన్న ఈరోజు పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, భవిష్యత్తులో వాళ్ళకు ఏ విధంగా ప్రియారిటీ ఉంటుంది, ఈ అన్ని విషయాలను వివరిస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా నిన్న ఈరోజు గోదావరి జిల్లాల మీద పూర్తి దృష్టి పెట్టి అక్కడ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొని ప్రయత్నాలు అయితే దాదాపు పూర్తి అయిపోయాయి. ఒకటి రెండు చోట్ల ఇంకేమైనా కనుక పెండింగ్ ఉంటే ఉండాలి. చాలా నియోజకవర్గాల నుంచి కొందరు ఎమ్మెల్యేలను పిలిపించారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ రెండో దశ మార్పు చేర్పులకు సంబంధించి ఏ సెకండ్ అయినా కూడా ఆ జాబితా విడుదల కావచ్చు అనే అంచనాల మధ్య ఇవ్వలేని వాళ్ళకి మొదటి బిల్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్తున్నారు. అండ్ గోదావరి జిల్లాల మీద కూడా దృష్టి పెట్టారు. అండ్ మరీ ముఖ్యంగా కాపులకు పెద్ద అంటే ఇప్పుడు కాపు ఉద్యమాలకు సంబంధించి ఇప్పుడు కాదు రెండు మూడు దశాబ్దాల నుంచి కూడా వినిపించే పేరు ముద్రగడ పద్మనాభం. ఈ పెద్ద ఆయనను ఏ విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు హింస పెట్టారు, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఏ విధంగా అసభ్య పదజాలంతో దూషించారు అంటే మొత్తం అందరూ చూశారు. అదంతా ఓపెన్ సీక్రెట్, పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద ఉండేది, తెరిచిన పుస్తకమే. అండ్ అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కనీసం నోరు మీద తెరిచి కూడా మాట్లాడలేదు. సో ముద్రగడ పద్మనాభం గారు అటు చంద్రబాబు నాయుడు గారు కాపులకు చేసిన మోసం మీద ఆయన అన్ని మోసాలని ద్రోహాలు చేస్తూ పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ మద్దతు ఇవ్వడం మీద, పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన ఆగ్రహంతోనే ఉన్నారు. సో ఈ క్రమంలో వాళ్ళకిద్దరికి వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లుగైతే సమాచారం. సో ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయకపోయినా వాళ్ళ కొడుకును ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో దించే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి అన్నీ సెట్ అయిపోయి వాళ్ళ కొడుకు సీట్ కన్ఫర్మ్ అయితే ఈ కాపుల పెద్దన్న ముద్రగడ పద్మనాభం గారు అయితే వైసీపీ క్యాంపులోకి చేరడం దాదాపు ఖాయం అనే చెప్పొచ్చాము. వాళ్ళ కొడుక్కి సీటు కన్ఫర్మ్, కాకినాడ ఎంపీ టికెట్ నుంచి బరిలో దించుతారా లేకపోతే పెద్దాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి బరిలో దించుతారా అని. ఇప్పుడు ప్రస్తుతం కాకినాడ సిట్టింగ్ ఎవరు ఉన్నారు, ఎంపీగా వంగ గీత గారు ఉన్నారు, తనకు పిఠాపురం బాధ్యతలు ఇవ్వడం కన్ఫర్మ్ అయిపోయింది. సో అది కాకినాడ ఎంపీ నుంచి తనను దించవచ్చు, లేదు పెద్దాపురం, పెద్దాపురం నుండి అంటే ఇంతకుముందు తోట వాణి అని తాను పోటీ చేశారు, బట్ ఈసారి వాళ్ళ భర్త తోట నరసింహ తనకు మోస్ట్ ప్రాబబ్లీ జగంపేట కన్ఫర్మ్ అయిందని అంటూ ఉన్నారు. తనను జగంపేట బరిలో దించితే పెద్దాపురం శాసనసభ నుంచి అయినా లేదా కాకినాడ ఎంపీ సీట్ నుంచి అయినా ముద్రగడ పద్మనాభం గారి కొడుకును బరిలో దించవచ్చు. సో దట్ జగన్మోహన్ రెడ్డి గారి ఈక్వేషన్స్ తన లెక్కలు చాలా కన్స్ట్రక్టివ్గా పగడ్బందీగా ఉంటాయని చెప్పి వాళ్ళ రాజకీయ విమర్శకులు కూడా అంటూ ఉంటారు. మరి ముద్రగడ పద్మనాభం గారి సేవలను ఒకవేళ పార్టీలోకి వస్తే ఏ విధంగా ఉపయోగించుకుంటారు, వాళ్ళ కొడుకు ఎక్కడి నుంచి అయినా సీటు కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే చివరి నిమిషంలో మళ్ళీ ముద్రగడ పద్మనాభం గారు ఏమైనా మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాలు వద్దు అని చెప్పి ఏమైనా దూరం జరిగే పరిస్థితి ఉంటుందా చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళ కొడుకు సీటు క్లియర్ అవ్వగానే జగన్ క్యాంపులోకి ముద్రగడ చేరిపోతున్నారు అనే వార్తలు అయితే మీడియాలో గట్టిగానే చక్కర్లు కొడుతూ ఉన్నాయి.